ఇయాల నేను ఒక మాట చెప్తా ఉన్నా మీరు ఆలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల దబ్బన మన మీద కోఆపరేటివ్ బ్యాంకుల అప్పు తీసుకొచ్చి కట్టకపోతే నీటి తీరువా కట్టకపోతే భూమి శిస్తు కట్టకపోతే మన తలుపులు వికపోయిన తప్ప రైతుకి ఒక రూపాయి ఇచ్చిన పుణ్యాన పోలే మెడ మీద కత్తిపెట్టి వసూలు చేద్దురు తైసీల్ రకాలు కానీ నీటి తీరువా కానీ ఇంకోటి కానీ రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇయాల కొంచెం కొంచెం రైతుల ముఖాలు తెల్లబడుతున్నాయి పెట్టుబడి వచ్చి కరెంట్ 24 గంటల నుండి పద్ధతిగా ఉంటే కొంచెం నయమైతా ఉంది పరిస్థితి ఇప్పుడిప్పుడే గడ్డగొడే పరిస్థితి వస్తా ఉంది మేము ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గ్రామాలు చల్లగుండాలి వ్యాపార స్థిరీకరణ జరగాలి రైతు గౌరవంగా బతకాలని చెప్పి ఈ స్కీములు తెచ్చినాం ఇయాల పిసిసి మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారు కేసీఆర్ కి ఇక్కడ ఏం పని లేదు ప్రజలు కట్టిన ట్యాక్స్లను రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాడు రైతు బంధు దుబారానా రైతు బంధు దుబారానా రైతు బంధు ఉండానా మరి ఉండాలంటే ఒకసారి చేతులు లేవటాలి కెమెరాలు కడ దింపానా బాబు నాదికు కాదు ఉండాలా కదా రైతు బంధు మరి కాంగ్రెస్ గొడ్డల భుజం మీద పెట్టుకొని రెడీ ఉన్నది వాళ్ళకి ఇట్లా వచ్చారా అంటే రైతు బంధుకు రామ్ రామ్ అంటారు తీర్థం పోదాం తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే తీయగ పుల్లగా మాట్లాడితే నమ్మి గోల్మాల అయిపోతానని చెప్తా ఉన్నాను నేను తర్వాత నేను చేయగలిగితే ఏముండదు మళ్ళీ మీరే కొట్లాడాల్సి వస్తుంది ఇక నేను మస్తు కొట్లాను కదా 24 ఏళ్ళ పొద్దున నేను కొట్లాడబట్టి మీదే బాధ్యత ఇంకో మాట ఏం చెప్తున్నారు ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుల వారు చెప్తున్నారు కేసీఆర్ పుట్టిగా దుబారా ఎత్తండి కరెంటు 24 గంటలు ఎందుకు అనవసరంగా 3 గంటలైతే చాలు పొలం పారుతుంది అంటాడు పారుతుందా 3 గంటలకు ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండాలి మరి వాళ్ళు 3 గంటలే అంటారు లేలే వాళ్ళు మనసులో ఉన్న మాట చెప్తున్నారు కర్ణాటకలు ఇదే కథ చేసినారు 24 గంటలు ఇస్తామన్నారు ఇప్పుడేమో 5 గంటలు కూడా 5 గంటలు ఇస్తామని చెప్తున్నారు 4 గంటలు ఇస్తారు ఇంకా ఇజ్జత పోయి ముచ్చట ఏందంటే అక్కడికి పెద్ద మనిషి వచ్చాడు ఆయన ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని చెప్పి ఏడ కర్ణాటకలో వచ్చి ఇక్కడికన్నా సభల రంగారెడ్డి జిల్లాలో మాట్లాడుకుంటా మీకు అర్థమైతే లేదు మేము చాలా గొప్పవులము కేసీఆర్ను కావాలంటే బెంగళూరు కూడా నీకు చూపిస్తా మేము రోజుకు 5 గంటలు ఇస్తున్నాం కరెంటు అన్నాడు నేనన్నా నేను 5 గంటలు 24 గంటలు ఇస్తున్న దగ్గర వచ్చి 5 గంటలు కూడా చెప్తే దేంతో నవ్వాలరా బాబు అని నేను అడిగాను ఇగో ఇట్లా ఉంటుంది వారం కాంగ్రెస్ కాంగ్రెస్ అని భ్రమలు పడితే ఇక్కడ లేకుండా కాంగ్రెస్ ఎంతమంది లేకుండా అండి ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా 3 మాటల ఎమ్మెల్యే లేడా మంత్రి కాదా వాళ్ళ నాయన లేకుండా స్పీకర్ కాలేదా